నమస్తే నిన్న కరీంనగర్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి ఆయన అన్ని విషయాల మీద మాట్లాడుతూ కేవలం ఒక నాలుగు నెలలు కాలేదు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు కరువు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది కృత్రిమంగా తీసుకొచ్చిన కరువు ఇది అంటూ బూతులు స్టార్ట్ చేసిండు గతంలో కేసీఆర్ ఎట్లున్నానో మళ్ళా స్టార్ట్ చేసిండు మళ్ళా ఇది రండల పని అన్నాడు కొరికి చంపాలే కొరికి చంపుతా అన్నాడు ఒకవేళ ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వకపోతే ఇట్లా ఆయన వ్యాఖ్యలు మనకు కనబడతా ఉన్నాయి సో దీని మీద పెద్ద చర్చ నడుస్తున్నది మేడిగడ్డ మీద కూడా నేను అవసరమైతే మేమే నీళ్ళు ఎత్తిపోస్తాం అనేంత రేంజ్లో దీన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసిందని మాట్లాడినారు అండ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇంకొక రెండు రోజుల్లో ఎవరిని అరెస్ట్ చేయాలనో ఎవరు ట్యాపింగ్ చేసినో కూడా వాళ్ళ వివరాలు నేను చెప్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు దీని మీద మనం మాట్లాడదాం నా ముందు బెల్లై నాయక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సో ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఏమో మర్చిపోయినా గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఇది ఇంకా లీక్ ఉన్నట్టుంది కానీ ఇంకా జీవో రానట్టుంది ఆర్డర్ రాలే సో ఎనివే కార్పొరేషన్ చైర్మన్ అని అనుకోవాలి అందుకే కొంచెం గట్టిగా రెడీ అయి వచ్చినట్టున్నారు అట్లా ఏం లేదా కార్పొరేషన్ అయినా కాకున్నా ఏ పదవి వచ్చినా రాకున్నా ప్రజల కోసం పనిచేయడంలో ఏ మార్పు ఉండదు అదైతే ఉంటది సో కేసీఆర్ కొంత దూకుడు పెంచినట్టున్నాడు కదా మొన్న నల్గొండ ఇప్పుడు కరీంనగర్ మళ్ళీ రేపు ఇంకో దగ్గర ఎన్నో పెడతాడు మొత్తానికి ఆయన చాలా అంశాల మీద నిన్న మీరు పనికి రాకుండా చేశారు జర్ర అయితే పక్కకి జరగగానే వెనక్కి ఇట్లా చూసుకుంటే లేకుండా శాతం అయితే లేదు దద్దమ్మలు ఇంత రేంజ్ లో మాట్లాడి నిన్న కానీ మొన్న కాని మాట్లాడినటువంటి తీరు మొన్న వరంగల్ నల్గొడ పోయిండు పెద్ద సభ పెట్టిండు ఏదో అయిపోతుంది అనుకున్నాడు అసలు ఆగు కూడా కదలే ఆ తర్వాత ఇంకా వికెట్లు టప టపా పడుతున్నాయి ఆగకుండా పడుతున్నటువంటి పరిస్థితి వరంగల్ పోయి జనగామలో లేనికాడ ఏదో ప్రాబ్లం అయిపోయింది ఏడు బోర్లేసి అనేది మొదలు పెట్టి తర్వాత సోషల్ మీడియా అంతా పోయి ఆడ మీడియాలు పెట్టి జరుగుతున్న వాస్తవాలు బయట పెట్టి బోర్లేదు పరువు పోయింది ఆయన పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళా నిన్న కరీంనగర్ పోయి మాటలతోని ఫ్రంట్ పేజీకి న్యూస్ కావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయనది ఏం చేతగా అన్నప్పుడు ఏమైతుందంటే బాగా తిడితే ఆ తిట్లనన్నా కనీసం కాంట్రవర్సీస్ మాటల్ని ముందు వరుసలో పెడతారు అనేటటువంటి ఉద్దేశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వెనక చిన్నప్పుడు కథ చదువుకున్నాం మనం ఏమి శాతగాని కానీ పులియాటో బంగారు కడియాన్ని పెట్టుకొని ఇక దగ్గరికి వస్తే నీకు ఇది అన్నట్టు సూచించి దగ్గరికి వచ్చిన వాళ్ళని తినే పనిని పెట్టుకున్నదట కేసీఆర్కి ఇవాళ ఆ బంగారు కడియం పెట్టుకొని పుల్లెక్క కూర్చున్నాడు ఆయన దగ్గర ఏమీ లేదు ఆయన పని అయిపోయింది ఆయనతోనే ఉండేటటువంటి నాయకత్వం ఉండే పరిస్థితి లేదు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకంటే తాను దోవుకున్న గోతే అంటాను నేను తాను ఏదైతే ఏ అనైతిక విలువల మీద తెలంగాణ రాజకీయ నిర్మాణం చేయాలనుకున్నాడో ఆ అనైతిక విలువలు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వాన్ని తన పక్కన పడేసి స్వార్థపూరితం అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పరిమితంగా పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ముందు పెట్టుకున్నాడో ఆ నాయకత్వం తనను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండవది మొరల్ బేస్ మీద పోయేటటువంటి లీడర్షిప్ ఉంటేనే ఏ పార్టీ మనగడన్నా కొనసాగుతుంది ఆ మొరల్ బేస్ ను ఎప్పుడైతే దెబ్బ తీసుకుంటామో ఎవరికైనా ఇబ్బంది అయ్యేది చేసిన వ్యాఖ్యలు మీకు ఎట్లా కనిపిస్తున్నాయి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఫ్రస్ట్రేషన్ లో వస్తున్న బాగా ఫ్రస్ట్రేషన్ బాధలో వస్తున్న ఆవేదన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది ఆయనకి ఇంతవరకు లైన్ దొరకలే ఓడిపోయిన తర్వాత తను తాను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒకటే అహంకారం పోవట్లేదు అహంకారాన్ని వదిలితే వాస్తవాలు జీర్ణం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ముందు తాను డెమోక్రసీలో ఉన్నాననే విషయం అర్థం చేసుకోవాలి డెమోక్రసీలో ఇచ్చిన తీర్పునే అంతిమ తీర్పు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ఒకటికి సార్లు నీకు పాలించే అవకాశం ఇచ్చారు ఇవాళ నువ్వు పాలనకు పనికిరావు మాకు అన్యాయం చేసిన అనే భావనకు ప్రజలు వచ్చారు అది జీర్ణం చేసుకుని తన తప్పును తెలుసుకోవాలి ఎస్ నేను ప్రజలు నన్ను తిరస్కరించు ప్రజలు నన్ను శిక్షించు ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్రజలు నన్ను అపోజిషన్లో ఉండవన్నారు అంతవరకే నేను పనిచేస్తా ఆ బాధ్యతను తీసుకుంటా ఇచ్చిన తీర్పును గౌరవించడం అనేది చేతగానప్పుడు ఒకటేమో రేవంత్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి దేశం ఉండే మొదటి నుంచి అటువంటి రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రిలో ఊసునడ కుర్చీలో అనేటటువంటిదే కేసీఆర్ జీర్ణంగా అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకని అక్కడ ఏం ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చోవడం చూడలేనటువంటి జలస్నెస్ కూడా ఆయనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది మొత్తంగా అందుకనే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజల ప్రభువులు ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తామనే భావన వచ్చినప్పుడు తన బాధ్యత ఎందుకు గుర్తొస్తుంది ఆ బాధ్యత వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మొన్న రైతులు రెండు వందల తొమ్మిది మందిని చచ్చిపోయారు అని లెక్కించాడు వీళ్ళందరినీ ఆదుకోవాలి అంటున్నాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది రైతులు చచ్చిపోయారు కదా ఒక్క కన్నా కాంపెన్సేషన్ ఇచ్చినవా ఒక్క నన్ను పరామర్శించినవా డిసెంబర్ తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు నుంచి ఇస్తున్నాం మేము ప్రమాణ స్వీకారం చేసింది రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ అంతా ఏడో తారీఖు అంటే పదకొండో తారీఖు నుంచి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఆ పాలసీలన్నీ ఎవరు చేసిపోయారు కాంగ్రెస్ పార్టీ వచ్చినాయేమన్నా పాలసీలు మారినాయా ఓకే కాబట్టి ఏ రకమైన పునాదేసిపోయినావు నువ్వు అయితే రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది నీళ్ళు లేవంటున్నావు నువ్వు రిజర్వాయర్లను నీళ్లు నింపకుండా డిసెంబర్ మూడో తారీఖు వరకు ఏం చేసినావు నువ్వు గడివి కావా నువ్వే కదా ముఖ్యమంత్రి ఉన్నది వర్షాకాలం ఎప్పుడు వస్తుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుంది వర్షాలు ఈ తర్వాత అక్టోబర్ నవంబర్లో కూడా ఈసారి వర్షాలు పడలేదు మొత్తం దేశంలో థర్టీ ఎయిట్ పర్సెంట్ డ్యామ్లలో వాటర్ స్టోరేజ్ తక్కువ ఉన్నదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం జరుగుతుందో చెప్పకుండా కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి తలా తోకలేని మాట్లాడడం ఎందుకు అంటే వాస్తవాల పునాదుల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఒక చక్కగా గాలి వస్తే కొట్టుకుపోయే డ్యామును కట్టింది నువ్వే దాంట్లో ఎట్లా స్టోరేజ్ చేస్తారు ఎందుకు స్టోరేజ్ చేయలేకపోయినా నువ్వే ఉన్నావు కదా డిసెంబర్ మూడు దాకా వర్షాలు వచ్చేనాటికి నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు ఏడో తారీఖు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏడో తారీఖు మంటే ముందు స్టోర్ చేసి పెట్టినటువంటి నీళ్లు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తీసేసిందా అంతా ముందు ఎందుకు స్టోర్ చేసి పెట్టలే ఆ తర్వాత పోని డిసెంబర్ ఏడు తర్వాత వర్షాలు వచ్చినాయా వర్షాలు వస్తే వరదలు వచ్చినాయా ఆ వరదల నీళ్ళని ఎక్కడ ఆపకుంటున్నామా కాబట్టి వాళ్ళ కేసీఆర్ మాట్లాడుతున్నదంతా రాజకీయ కోణంలో తాను కోల్పోయినటువంటి దాన్ని ఏదో బెదిరిచ్చో అదిరిచ్చో మాట్లాడి దాని నుంచి ఏదన్నా కొంత సానుభూతి సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ మాట్లాడేది ఆయన ఏం ఉన్నప్పుడు ఏం చేసిండు నేను నేను ఆయన భాషలో బోదాలు కానీ ఆయన ఆయన ఉన్నప్పుడే ఏం పీకలేకపోయింది అంటున్నాను నేను ఆయన ఉన్నప్పుడే వర్షాలు వచ్చినాయి ఆయన ఉన్నప్పుడే అన్ని స్టోర్ చేసి పెట్టాల్సి ఉండే ఇప్పుడు సాగర్ యాభై టీఎంసీల కెపాసిటీ అన్నావు ఎన్ని టీఎంసీలు నింపి అంటున్నాను నేను మరి మిగతా నలభై టీఎంసీలు ఎందుకు నింపలేదు యాభై టీఎంసీల నీళ్ళు అలా వాడుకోవడానికి అవకాశం ఉండే కదా మొట్టమొదటి లీడర్ అనుకుంటా ఈ పాయింట్ రేజ్ చేసిన వాళ్ళు సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం ఎవరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందుకనే ఇప్పుడు ప్రతి రిజర్వాయర్ ఇవాళ ఆయన దాదాపు నాలుగు వందల టీఎంసీల వాటర్ స్టోరేజ్ కాగలిగినన్ని రిజర్వాయర్లు నేను అని చెప్పుకుంటున్నటువంటి ఆయన డిసెంబర్ ఏడో తారీఖు నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏ రిజర్వాయర్లో ఎన్ని టీఎంసీల వాటర్ను స్టోర్ చేసి పెట్టిండో అని చెప్పు దాన్ని కనుక రిలీజ్ చేయకపోతే మేము తప్పు చేసినట్టు అవుతాం డెడ్ స్టోరేజ్కి అని అంటున్నాడు ఆయన నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్కి పది టీఎంసీల వాటర్ ఎక్కువ ఉంది అంటున్నాడు అది వదలని అంటున్నాడు ఏమన్నా ఉండి మాట్లాడుతుండా నాకు అడుగుతా ఇవాళ మొత్తం హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎడికెలు వస్తూ ఉన్నది ఎడికేలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎప్పుడు కూడా నీళ్ల నియమం ప్రకారం రూల్ ప్రకారం నేను ఇంజనీర్ని మొదటి ప్రాధాన్యత మంచి నీళ్ళకి ఇవాల్సి ఉంటుంది తాగునీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత సాగునీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం దేశమంతా డ్రాట్ అయ్యి పది సంవత్సరాల తర్వాత డ్రాట్ వస్తున్నట్టు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు హెచ్చరిస్తూ ఉంటే ఏనేదో తల తోక లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంది మహారాష్ట్రలో కూడా నీళ్ళు లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబట్టి మహారాష్ట్రలో రాకుండా పోయినాయా మధ్యప్రదేశ్లో నీళ్ళు లేవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబట్టి మధ్యప్రదేశ్లో నీళ్లు రాకుండా పోయినాయా ఇవాళ రాజస్థాన్లో కూడా డ్రింకింగ్ వాటర్కు తక్కువ ఉన్నదని ప్రభుత్వం చెప్తా ఉన్నది మొత్తం తమిళనాడులో లేవని చెప్తా ఉన్నది కర్ణాటకలో ఇవాళ బెంగళూరులో ఒక స్కేర్ సిటీ వచ్చి మంచి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది మొత్తం మీద దేశవ్యాప్తంగానే ఫార్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మూడు రోజుల క్రితం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం థర్టీ ఎయిట్ పర్సెంట్ డ్యామ్లలో వాటర్ స్టోరేజ్ తక్కువ ఇది ఈ సంవత్సరం జరిగినటువంటి పరిస్థితి అన్నిటికంటే ఎక్కువ హయ్యెస్ట్ డెడ్ స్టోరేజ్ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈయన ఎంత జ్ఞానవంతుడైన విద్యావంతుడైన తెలివి ఎందుకు శ్రీశైలమును ఫుల్ స్టోరేజ్ ఉండేటటువంటి పరిస్థితి లేకపోయింది ఎందుకు స్టే శ్రీశైలం నుంచి ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తోడుకునేటటువంటి పొక్కదోవడానికి సహకరించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీళ్ళ మీద కేసీఆర్ మాట్లాడే మాటలన్నీ కూడా తన క్యాడర్ ఇప్పుడు ఏమైందంటే క్యాడర్ పక్కకు పోతూ ఉంది లీడర్షిప్ పక్కకు పోతూ ఉంది ఈయన చేసినటువంటి తప్పులు అవినీతి స్కాములు బా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ప్రతి దగ్గర స్కామే చేసిన ప్రతి పనిలో స్కామ్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవి మొత్తం బయటకు వస్తూ ఉంటే కింద కార్యకర్తలకు మేము అసలు మా పొలిటికల్ క్యారియర్ ఏమవుతుంది అనేటటువంటి భయంతో ఇవాళ మొత్తం గ్రామస్థాయి నుంచి రాజస్థాయి వరకు మొత్తం పార్టీలు మారుతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం దాని నుంచి ఇవాళ కాపాడాలంటే లీడర్ లీడర్ తో మాట్లాడుతున్నా అసలు మీరు మీద ఏముంది పది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీకు ఓట్లు ఎక్కువ అన్ని లత్కోర్ హామీలు ఇచ్చి మీరు గెలిచిరు ఆయన మాట అప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని కాపీ కొట్టి అన్ని రేట్లు పెంచి ఆయన చెప్పిండు కదా మేము నాలుగు వేలు ఇస్తామన్నాం ఆయన ఐదు వేలు అన్నాడు కదా హర్రాస్ పాట లెక్క మేము మూడు వేలు ఇస్తామన్న దానికి నాలుగు వేలు అని ఆయన హర్రాస్ పాటే వాడిండు కదా మా అన్ని లత్కోర్ హామీలు అయితే ఆ లత్కోర్ హామీలను ఎందుకు నువ్వు పెంచి మరీ చెప్పినావు ఇప్పుడు మేము రైతు బంధు నువ్వు ఇచ్చినావు ఎంట్రామారావు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చినట్టు నువ్వు రైతు బంధు ఇచ్చినావు రైతు బంధును మేము పెంచి చెప్పినాం ఇంతకంటే ఇది ఇస్తే బాగుంటదని అందులో ఇంకో మాడిఫికేషన్ ఏం చేసినాం మేము రైతు బంధు విషయంలో వ్యవసాయం చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పినాం భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికి నువ్వు ఇచ్చినావు అది రియల్ ఎస్టేట్ భూమి అయినా గానీ కొండలు గుట్టలు అమెరికాలో పోయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కూడా నువ్వు ఇచ్చినావు మేము అట్లా ఇయ్యలుచుకోలేదు వ్యవసాయం చేస్తున్నటువంటి వాడు సొంత కలిగి తానే వ్యవసాయం చేస్తే తనకు లేదు కౌలుకిస్తే కౌలుదారుడు ఎవడైతున్నాడో వాళ్ళకి ఇస్తామని చెప్పి రైతులకు ఇస్తామని చెప్పినాం అంటే భూమి ఆధారితంగా బతికేటటువంటి కుటుంబాలను ఆదుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మొదటి దఫా ఇదంతా ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం చేసి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి పాత పద్ధతిలోనే ఐదు ఎకరాల వరకు రిలీజ్ చేసినాం దాదాపు ఇంకో నాలుగు లక్షల మందికి ఇవ్వాలి దాదాపు అరవై లక్షల మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అరవై లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకో నాలుగు లక్షలకు అంటే అబౌ ఫైవ్ ల్యాక్స్ ఉన్నటువంటి వాళ్ళకి అనేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా రాజకీయం చేద్దామని చూస్తున్నటువంటి స్థితి ఉంది ఇప్పుడు మేము డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పాలన ప్రజల పాలన అనుకున్నాం ప్రజల అభిప్రాయం మేరకు నడిపించేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా కలిసినా కేసీఆర్ అనేటటువంటి ఆయన తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎప్పుడన్నా అందుబాటులో వచ్చి తమకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ సమాన్యుడు వచ్చి చెప్పుకునే పరిస్థితి మంత్రుల దగ్గర లేకపోయా ముఖ్యమంత్రి దగ్గర లేకపోయా ఎమ్మెల్యేలే కలిసి మాట్లాడేటటువంటి స్థితి లేదు ఒక డెమోక్రటిక్ సెటప్ను ఏర్పాటు చేసి దీన్ని సరిదిద్దే పని తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక పునాదిని ఏర్పాటు చేసే పనిని ఇవాళ మొదలుపెట్టినాం మేము నువ్వు ఆ పని చేయలే నువ్వు దోచుకోవడం మీద ఫోకస్ చేసినావు కరప్షన్ చేయడం మీద ఫోకస్ చేసినావు పైసలు ఎక్కడ వస్తున్నాయి దగ్గర అందుకనే ఇప్పుడు ఎవడ అంటాడు శాతగానోడే అంటాడు రండా అయినోడే ఇంకోని రండా అంటాడు ఇప్పుడు కేసీఆర్ పాలన ఫెయిల్ అయినరనే కదా నువ్వు రండ మాటలు మాట్లాడుతున్నావు రెండ చేతలు చేస్తున్నావు అనే కదా నీకు పక్కన పెట్టి ప్రజలు ఓడించినటువంటి పరిస్థితి ఉంది మనం మాటలలో ఏదైనా చెప్పొచ్చు చాతలే గీట్రాయి దేనికన్నా కేసీఆర్ గారి చాతలు ప్రజలకు నచ్చలేదు అందుకనే భయంకరంగా ఓడిచ్చిండు స్వయాన ఆయన కుద్దు ఓడిపోయిండు ఆయన కుద్దు ఓడిపోయిండు అందులోనూ తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నటువంటి కామారెడ్డిల ప్రాంతంలో ఓడిపోయిండు ఆయన ఒకప్పుడు అటువంటి దగ్గర ఓడిపోయినప్పుడు అర్థం కావాలి కదా తనకు నాకు తిరుగులేదు అనుకునేటటువంటి ప్రాంతాలన్నీ ఎగిరిపోయినాయి కదా తన చేతులకి వెళ్ళి అప్పటికైనా అర్థం కావాలి కదా అందుకని కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రిని ఆ పది సంవత్సరాల మత్తు దిగనటువంటి ఉన్నది ఆ మత్తును దించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ముందు అది దిగితే గానీ ఏమన్నా ప్రజలకు తనకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరేమో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిరోజు మీరు ఫోకస్ చేస్తున్నారు టార్గెట్ కేసీఆర్ కనబడుతున్నాడు అరెస్టులు ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఇదే కాదు ఎవరెవరిని అరెస్ట్ చేయాలో ఏమేమి కథ అన్నది రెండు రోజుల్లో చెప్తాము మొత్తం డీటెయిల్స్ అంటున్నాడు ఎంత నీచమైనటువంటి పని అంటే నిజంగా రగన్న ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఆలోచన రావడమే తప్పు రెండోది పరికరాలు అవును ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఇల్లీగల్గా దిగుమతి చేసుకున్నటువంటి పరికరాలతోని ఫోన్ ట్యాపింగ్ చేయడం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్యాప్ చేయడం అన్ని రకాల చట్టాలను అన్ని రకాలను క్రాస్ చేసేయడం పోనీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి అవసరమయ్యే వా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా అంటే అక్కడి వరకే పరిమితం కాలే మొత్తం ప్రైవేటు భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరేంతో ఎవరితో మాట్లాడుతున్నారో ట్యాప్ చేసేటటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన అంత నికృష్టమైనటువంటి ఆలోచన చేయడం అనేది చేయించడం అనేటటువంటిది కేసీఆర్ అన్ని అన్ని తప్పులను పారు చేసేసాడు అంత భయంకరమైన తప్పు అది అది ఇక అన్ని స్కామ్ల కంటే పెద్ద తప్పు అది అన్ని లిమిట్స్ను క్రాస్ చేసేసాడు కాబట్టి ఆయనకు అసలు తెలంగాణ సమాజంలో నిలబడే హక్కు లేదు అంటున్నారు తెలంగాణ ప్రజల ముందు వచ్చి నిలబడే హక్కు లేదు సినిమా హీరోయిల ఫోన్లను ట్యాప్ చేసి అనేటటువంటి వార్తలు వస్తుంటే నాకైతే నిజంగా ఎంత గలీజ్ అనిపిస్తున్నదంటే రాజకీయ నాయకుల భార్యలు ఎమ్మెల్యేల భార్యలు మంత్రుల భార్యలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సొంత భార్యల ఫోన్ లో ట్యాబ్ చేస్తాడు వాడెంత నీ చూడండి నాకు అర్థం కాదు వాడు మనిషా వాడు తన భార్య ఎవరితో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలనుకునేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఎవరికి ఉంటుంది ఒక్క సెకండ్ కూడా ప్రజా జీవితానికి పనికిరాడు ఇటువంటి ఎదవలు ఒక్క ఒక్క సెకండ్ కూడా పనికిరాడు ఆయన ఇప్పుడు లిస్ట్ ఇస్తాడు ఎంపీకి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు నువ్వే కదా ముఖ్యమంత్రి నువ్వే కదా చేయించింది నీకు ఏ నైతిక హక్కు ఉన్నది నీకు తెలియకుండా జరిగిందా నీకు తెలవకుండా జరిగిందంటే నువ్వు అసలు అసలు ఇక నీకు ఏ పదంతో తిట్టినా తక్కువే తెలుగు పదాలలో ఉన్నటువంటి అన్ని తిట్ల పదాలని వాడుకో నువ్వు డాష్ పెట్టి చెప్తా ఉన్నాను నేను నా సంస్కారం అడ్డం వస్తుంది నేను చెప్పదలుచుకోలేదు అందుకని ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన కాబట్టి ఒక్క సెకండ్ కూడా ప్రజా జీవితంలో ప్రజల మధ్యన ఉండడానికి వీల్లేదు జంతువుల కంటే హీనం వీళ్ళు ఇలా తీసుకుపోయి అందరినీ లోపల పడేయాల్సిందే ఎవరిని టాలరేట్ చేయాల్సి చేయాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది పారిపోయింది నాకన్నా కిషో ఆయనకు ఎవరి డైరెక్షన్ ఇస్తే బయటకు పోయిండు ఆయన ఏ ఏ ప్రయోజనాల కోసం పోయిండు పోలీసు వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడి మనం మనమంతా ఒక్క డిపార్ట్మెంట్ ఒకళ్ళ ఒకరిని ప్రొటెక్ట్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడతాడు అంటే ఏ రకమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉన్నారు మొత్తం నంబర్ వన్ ప్రపంచ దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ పోలీస్ అనే దాన్ని ఎంత బదనాం చేసిపోయాడు ఇలా వీలు చేసినటువంటి అరాచకం వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ కుప్పగులిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది కదా మొత్తం దేశంలోనే మన మసకబారిపోయేటటువంటి స్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ పోలీసు మీద అందరికంటే ఎక్కువ టెక్నాలజీతోని వాడుతున్నటువంటి తెలంగాణ పోలీసు ఇవాళ ఎందుకు బదనామవుతున్న ఇటువంటి చిల్లరగాల వలన ఇటువంటి చిల్లర పనులు చేసినటువంటి వాళ్ళ మీద రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకొని తన కుల పెట్టుకొని తన చుట్టూ ఇంత నీచమైనటువంటి పనికి దిగదారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్తారు కేసీఆర్ కూడా వెళ్తారు నేను అంటా ఉన్నా అంతేనా ఖచ్చితంగా కేసీఆర్ కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎవరు క్షమించలేనటువంటి తప్పు చేసిండు ఆయనకు అటువంటి అన్ని రకాల చట్టాలను అసలు విదేశాల నుంచి ఎక్విప్మెంట్ ప్రైవేట్ కంపెనీ పేరు మీద ఎట్లా తీసుకొస్తారండి ఎట్లా తీసుకొస్తారు ఎంత పెద్ద నేరం అది ఆ స్థాయికి విచారణ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వెళ్ళాలని కోరుకుంటున్నాం మనం అందరం అంటున్నాను మా ప్రభుత్వం చేస్తానే నాకు నమ్మకం ఉంది చేయకుండా ఈ ప్రభుత్వం మీద కొట్లాడక దిగుద్దాం అక్కడైతే కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు మా ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం అయితే నాకు ఉన్నది చెయ్యి ఆయన మీద ఏమైనా ఒత్తుళ్ళు వస్తాయని కూడా నేను అనుకోను ఈ విషయంలో అంటే ఇంత దుర్మార్గంగా పాల్ పాల్పడేటటువంటి వ్యక్తులను రక్షించాల్సినటువంటి అవసరం మాకు లేదు మా ప్రభుత్వం చేస్తుంది చేస్తుంది విశ్వాసం నాకు ఉన్నది ఓకే చేయాలని కోరుకుంటున్నాను ఇంతకీ మీరు కార్పొరేషన్ చైర్మన్ అది కూడా ఒక చిన్న పదవి ఏదో ఇచ్చినట్టున్నారు కానీ మీరు గట్టిగా కొట్లాడినారు మాట్లాడినారు కదా పాపం మీ దోస్తు దయాకర్కి ఆయనకి లేదు మీకు ఏదో చిన్న కార్పొరేషన్ ఇచ్చినట్టున్నారు ఇంకా రాలే కూడా ఇంకా ఇంకా రాలే నేనేమన్నా అంటే కార్పొరేషన్ ఇస్తారా ఎమ్మెల్యే టికెట్ అడిగిన ఉద్దరం ఎమ్మెల్యే టికెట్ ఆయనకు రాలేదు రాలేదు సరే నేను ఎంపీ టికెట్ గట్టిగా అడిగినా ఎందుకంటే నాకు స్కోప్ ఉంది నాకు మొదటి నుంచి పార్లమెంటే ఇంట్రెస్ట్ మీరు మా ఇబ్బంది పార్లమెంట్ అడిగినా ఎందుకు ఇయ్యలేదో నాకు తెలియదు సరే ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అన్నా గానీ కనీసం క్వశ్చన్ చేసినా ఏంది అసలు ఎందుకు ఇయ్యలేదు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయని అప్పుడు పిలిచి మాట్లాడారు ఎంపీ టికెట్ తర్వాత నేను ఇక మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు నేను అడిగింది ఇస్తారనేటటువంటి అనేటటువంటి నమ్మకం నాకు లేదు వాళ్ళు ఏదలుచుకున్నట్టు ఇస్తారు నేను ఒకటే అనుకున్నా ప్రజల తరఫున పనిచేయాలని మొదలుపెట్టినాము ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినా లంబాడకుల ఇంజనీర్ నా కొలిక్స్ అంతా ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు చాలా మంది మిత్రులు కాబట్టి వదిలిపెట్టి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనుకున్నాం వచ్చింది ఆ తర్వాత తండాల్ని పంచాయతీలుగా సాధించుకోవాలనుకున్నాము తండాలని పంచాయతీలు కూడా వచ్చినాయి మేము నాకంటే వన్ ఇయర్ ముందు మంద తాను ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏబిసిడి వరకు ఇక్కడ మొదలు ఇంకా పాపం కొట్లాడుతూనే ఉన్నాడు నా ఇష్యూ రిజాల్వ్ అయింది ఒక మూడు వేల మంది సర్పంచ్లు ఎంపీ వార్డు మెంబర్లు అయినారు ముప్పై వేల మంది దాకా ఒక రాజకీయ చైతన్యం మా సమాజంలో వస్తున్నది నాకు అది సంతోషం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రైబల్స్ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు సీట్ అడిగినా ఎందుకంటే ఏడు వందల యాభై తెగలనై తెగలన్నిటి కూడా సపరేట్ డెవలప్మెంట్ మోడల్ తీసుకురావాలనేది ఎంపీ వస్తే ఈజీ అయ్యేది ఓకే అయినా అదే ఎజెండాను పక్కన పెట్టాను ఈ పార్లమెంట్ ఎన్నికలైపోయిన తర్వాత ఢిల్లీ కేంద్రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఇండిపెండెంట్ ట్రైబల్ మూవ్మెంట్ తీసుకుంటా దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్స్ ఆర్గనైజ్ చేస్తా మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కమిషన్ ఇప్పిస్తా ప్రతి ట్రైబల్ తెగ మీద స్టడీ చేయించేటటువంటి పని చేయిస్తా అంటే అంటే రాష్ట్రము ఇది అంతా తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ కదా అంటే ఇవన్నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది అయితే ఇవన్నీ చిన్న పనులన్న చాలా మంది అవుతున్నారు వాళ్ళు చేసింది ఏముంది పని చేస్తున్నావు పార్టీ కోసం పని చేస్తున్నా పార్టీలో రాహుల్ గాంధీ నన్ను ఎందుకు పార్టీకి రమ్మన్నాడు ఆ రోజు అంటే నువ్వు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా చేయడం కంటే కూడా ఒక పార్టీ ప్లాట్ఫామ్ నుంచి చేయడం వల్ల ఎక్కువ

తెలియదు అదే ఇప్పుడు కొన్ని విషయాలు టికెట్ల పంపిణీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మీరు మన పరిగణలోకి తీసుకోవాలి కదా సరే ఇద్దరిని కాకుండా ఇద్దరు ఒక్కరినైనా పరిగణలోకి తీసుకోవాలి దేఖరికి వస్తుంది అనుకున్నాను నేను యాక్చువల్గా ఆయన పేరు ఆల్మోస్ట్ ఆల్ అదే బీ ఫామ్ కూడా సంతకాలు పెట్టబడ్డాయి అని చెప్పి మరి ఎందుకు వెనక్కి పోయినాయో తెలియదు దీని వెనకాల కుట్ర ఉందనిపిస్తున్నదా మీకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మాకు మేము నచ్చినటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయడం నచ్చినటువంటి వాళ్ళు ఏమైనా స్పీడ్ బ్రేకర్లుగా పనిచేస్తున్నట్టు సో మీరు ఫ్రంట్ లైన్ లో ఉంటే వాళ్ళ వాళ్ళకి నష్టమని భావించి ఉంటారేమో అంటే ఈ భారత సమాజం ఇంకా భారత రాజ్యాంగం ప్రకారం నడిచే పరిస్థితి లేదు భావజాల వ్యాపారంగా ఆధిపత్య భావజాలపు వెలుగులోనే పనిచేస్తుంది మేము కాన్స్టిట్యూషన్ ప్రకారం సమానత్వ భావజాలంతో పోతున్నాం ఈ సమానత్వం భావజాలం వద్దు మా వర్గమే ఉండాలి మా కులమే నాయకత్వంలో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు అడ్డంకులు క్రియేట్ చేయడం అనేది సహజం ఇప్పుడు ఇది ఏమో ఇది ఇలా లేదని మొదలుపెట్టలేదు కదా సామాజిక సంఘాలు కుల సంఘాలు మొదలు ఆ విషయం తెలుసు కదా మాకు కాబట్టి దాంట్లో మేము చింత చేయదేం లేదు మేము చేసిన ప్రతి పని ఈ వర్గాల్లో ఇప్పుడు సమానా అద్దంకి అంటే ఒక ఆయనని డి అన్నాడు కాబట్టి సరే ఆయనకు దెబ్బ పడ్డది అని అనుకోవచ్చు డి అంటే అర్థమైంది కదా ఆయనకు దెబ్బ పడ్డది ఆ దట్టు ఆయన నల్గొండలో ఉన్నాడు కాబట్టి కొంత మాకు ఇదిగా అని వాళ్ళు భయపడి ఉండొచ్చు కానీ మీకేం ఇబ్బంది వచ్చింది అని అట్లా అనుకోవట్లేదు అండి ఇప్పుడు రాజకీయ ఎజెండానే కీలకమైంది ఆయన అద్దంకి దయాకర్ డయాస్ మీద ఏదో మాట్లాడిండని చెప్పి ఆయన ఆపుతూరని నేను అనుకోను అంటే చాలా చిన్న దృష్టి అంశం అది ఆయన ఎదుట ఆయన కూడా చెప్పిండు దాని మీద ఇంకా కాన్స్పరసీ అంటే కాన్స్పరసీ అనడం కంటే కూడా అద్దంకి దయాకర్ రిప్రజెంట్ చేస్తున్న పాలిటిక్స్ ఏంటి వెళ్ళిన రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటి ఏ వర్గాలకు సమానత్వం లేదు ఏ వర్గాలకు సామాజిక న్యాయం కావాలి మీరు ఐడియాలజీని నేనైతే ఇది ఐడియాలజికల్ ఐడియాలజికల్ అదే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే మీడియాలేడి వారుటీ ఐడియాలజీ ఐడియాలజీ తీసుకురాలేదు మాకు అడ్డ పడుతున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో లేరు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చే అధికార అవకాశవాదంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు దీంట్లో నాకేం సెకండ్ మీరు మీరు ముందు ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే ఆ వర్గాలకు వచ్చే వాళ్ళ వర్గాలకు వచ్చే నష్టం ఏంటి అంటే ఈ కింది వర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు వాళ్ళు ఎక్కువ ఆడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఏవారు సామాజిక వర్గానికి ఎది టికెట్లు ఇస్తుందో లెక్కేసి చూసుకోండి అన్ని పార్టీలు అట్లే అందుకనే అంటున్నాను నేను భారత రాజ్యాంగం ప్రకారమేమో అందరికి సమానత్వాన్ని ఇస్తాం మేము అనేటటువంటి మాటను మాట్లాడతాం కానీ యాభై శాతం స్త్రీలకు మనం ఇరవై శాతం టికెట్లే ఎందుకు ఇస్తాం పది శాతం టికెట్లే ఎందుకు ఇస్తాం ఎందుకు యాభై శాతం ఇయ్యం ఏ పార్టీ అన్నా కానీ ఇంక్లూడింగ్ మై పార్టీ అది మారాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు అనుకుంటా ఉన్నారు కులగణనాన్ని మన అసెంబ్లీలో తీర్మానం చేస్తాము ఎంపీలకు వచ్చేసరికి టికెట్ టికెట్లు ఇవ్వం ఎమ్మెల్యేలకు వచ్చేసరికి బీసీలకు టికెట్ ఇవ్వం నేను అందుకనే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీల కోటా బాధ్య అవుతుంది అది లేకపోతే ఇంకా వాళ్ళకి ఒకటి కూడా రావు కదా అక్కడ కూడా ఎస్సీ ఎస్టీలలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ ఎస్సీ ల ప్రయోజనాలను సమానత్వాన్ని కోరుకునేటటువంటి నాయకత్వాన్ని కాకుండా అక్కడ వాళ్ళు చెప్పేటటువంటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు కాపాడే నాయకత్వాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎస్సీ ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత కూడా రాజకీయాల్లో సమానత్వం ఎందుకు ఇంప్లిమెంట్ కాలే బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆలంపూర్ లో ఒక లీడర్ ఉంటాడట ఒక ఆయన ఒక రెడ్ ఆయన ఉంటాడట ఇక నియోజకవర్గం కాదు అంటే అడుగు కూడా కనీసం పెట్టలేవు సరే ఎగ్జాంపుల్ నల్గొండ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా మరి ఇంకా ఇంకా ఇంకేముందిగా మిమ్మల్ని దెబ్బ కొడుతున్నది వీళ్ళే మమ్మల్ని దెబ్బ కొట్టడం కంటే కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు పోనీయకుండా అడ్డుపడుతున్నది వీళ్ళే అది ఎవరన్నా కావచ్చు జేసీబీ తెచ్చి వెళ్తాను అందరిని జేసీబీ తెచ్చి ఎత్తండి తప్పదు కదా ప్రజలు దానికి సిద్ధం కావాలి నేను ప్రజలు అంటే దయాకర్ బెల్లయ్య నాయక్ ఫస్ట్ కాదు చివర కాదు దయాకర్ బెల్లయ్య నాయక్ అనేటోడు మొదలు కాదు చివర కాదు మాకంటే ముందు చాలామందిని అట్లాంటి చేశారు మాకంటే ముందు చాలామంది బీసీలు చాలామంది ఎస్సీఎస్టీలు నుంచి పక్కకు పోయారు అట్లా అని చెప్పి నేను ఒక్క సామాజిక వర్గం మీద ఏం చెప్పాలి ఆ సామాజిక వర్గం నుంచి అవుట్ రేట్గా మాలాంటి వాళ్ళు ఉండాలని కొట్లాడి నిలబెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది సమానత్వం కావాలని చెప్పి సర్వస్వాన్ని వదిలిపెట్టి సొంత ఆస్తుల్ని మంచి సమాజం కోసమే బతికినటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు మరి ఎప్పుడు ఇట్లనే ఉంటారా మీరు కూడా సరే పోనీ లేక అనుకుంటూనే ఉంటారు మనం ఇట్లనే ఉండాలి మేము ఎక్కడ పని ఏం పని విధానం మీకు అధికారం ఏంది ఏం పని విధానంలో ఏం చేయగలుగుతారు మా మీడియా ముందు మాట్లాడగలుగుతారు అవునా అని జనాలు అనుకోగలుగుతారు అల్టిమేట్ గా ఇంకొక స్టెప్ ముందుకు పడాలి కదా వ్యక్తిగతంగా ముందుకు పోవడం మొత్తం సమాజంతో ముందుకు పోవడం జీరో నుంచి మొదలైన జీరో నుంచి మొదలై ఇవాళ ఈ వ్యవస్థలో వాళ్ళు మొత్తం వ్యతిరేకత నుంచి ఈ వర్గాలన్నీ కూడా కొంత తలెత్తుకొని నిలబడగలిగినటువంటి పరిస్థితి తీసుకురాగలిగినాం మాకంటే ముందు చాలా మంది కృషి చేసిరు అట్లా మేమే కాదు చాలా మంది కృషి చేసిరు దాని లో ఆ కృషి చేసే అవకాశం మాకు వచ్చింది మేము చేసుకుంటా పోతున్నాం మా జీవితంలో ఎక్కడికి పోతాం ఏం ప్రయోజనం పొందుతాం అనేది సెకండరీ వ్యక్తిగతంగా కానీ అనుకున్నటువంటి లక్ష్యం వైపుగా ఈ సమాజాన్ని నిలబెట్టడంలో మా పాత్ర మేము నిర్వహిస్తాయి ఇక్కడ మీదే క్వశ్చన్ ఇప్పుడు మిగతా పార్టీల్లో ఉన్న నాయకులు మీకు అవసరం ఏముంది ఎందుకు అంత ఎగబడి ఎగబడి మీ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజకీయ విద్వా విధ్వంసం జరిగింది కేసీఆర్ గారు చేసినటువంటి తప్పు ఏంటంటే పదిహేను మంది తెలుగుదేశంలో గెలిస్తే పన్నెండు మందిని తెచ్చుకొని తెలుగుదేశాన్ని విలీనం చేసేసారు ఫ్లోర్ని ఆ రోజు ఇరవై మూడు మంది కాంగ్రెస్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పొజిషన్ విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఒక్కసారి కాదు రెండు సార్లు ఆ పని చేసినట్టు ఒకటికి రెండు సార్లు ఆ పని దాంతో రెండోది ఇండిపెండెంట్గా రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి బ్యూరోక్రసీని అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్తేనే పనిచేసేటటువంటి పరిస్థితికి గ్రౌండ్ వరకు తీసుకెళ్ళిపోయాడు దాంతో మొత్తం ఇండిపెండెంట్గా ఉండాల్సిన బ్యూరోక్రసీ పార్టీలకు అతీతంగా ఉండాల్సినటువంటి బ్యూరోక్రసీ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బ్యూరోక్రసీ ఇలా స్వతంత్రంగా లేదు దాన్ని స్వతంత్రంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉంది నేను ఏ మాట ఆ మాట రేవంత్ రెడ్డి గారు రాంగనే మొదట తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం నా దృష్టిలో చాలా స్ట్రిక్ట్ గా ఒక కొందరు అయితే తాను చెప్పిన అయినటువంటి అధికారులను కూడా తీసుకొచ్చి పొజిషన్ లో పెట్టిండు ఆయన సీఎం తప్పు చేయమని చెప్పినా తప్పు చేయనటువంటి అధికారులు అక్కడికే అయిపోయింది అది అయితే తర్వాత అనకండి నేను చెప్పాల్సి చెప్పండి తెచ్చి కూడా పెట్టిండు అంటే సరి చేసేటటువంటి ప్రయత్నం అయితే మొదలు పెట్టిండు రెండోది మనకున్నటువంటి సోర్స్ అధికారుల సోర్స్ లిమిటెడ్ సోర్స్ మనం అందరినీ తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ ఒకటే పని చేయించాలి వాళ్ళతో పని చేయించకుండా వదిలిపెట్టి పక్కకు పడే నవీన్ మిట్టలతో పని నవీన్ మిట్టలు పెట్టుకొని వైపున కబ్జాలు పెట్టి దందాలు చేస్తా ఉంటే డెవలప్మెంట్కి ఇచ్చి మీరు కాపాడండి ఏం షేర్ మీరు చెప్పేది కరెక్టే గత ప్రభుత్వం పాలసీనే నువ్వు ఇంత దంచుకో మాకింత దంచిపెట్టు అనే పాలసీతో పోయింది ఈ ప్రభుత్వం అట్లా లేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఇప్పుడు ఎంతమంది ఆఫీసర్లు జైల్లో పోయి చూసినారు కదా మీరు ఎందుకు పోలీసులు అరెస్ట్ జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు తప్పు చేసినటువంటిని ప్రొటెక్ట్ చేస్తే ప్రొటెక్ట్ చేస్తే మేము ప్రొటెక్ట్ చేసేటటువంటి వాళ్ళమైతే జీలకి పంపించాల్సిన అవసరం లేదు కదా జీలకి పంపించ అంటే ప్రాసెస్లో అన్ని అవుతాయి ఒకరోజు ముందు కావచ్చు ఒకరోజు వెనుక కావచ్చు అంటే అది 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 మీ నాయకుడి యొక్క వ్యక్తిగతమైన దానిగా తీసుకొని ఏమైనా చేస్తున్నారా కొంతమంది అంటున్నారు లేదా ఆయన మీద దాడి జరిగింది ఆయన ఫోన్ ట్యాప్ చేసినారు కాబట్టి ఎస్ దీన్ని తేల్చాలి అనుకుంటున్నాడా లేదు అన్ని అంశాలు పేద ప్రజలకు సంబంధించిన భూములు పోయినాయి కాబట్టి మా భూములు పోలేదు కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టట్లేదా లేదు ధరణికి సంబంధించినటువంటి సబ్ కమిటీ వేయబడ్డది రెడ్డి గారు దాని చైర్మన్ ఉన్నారు దాన్ని గాలిలో ఉండదు ఏది కూడా దాన్ని తీసేసినప్పుడు ఆ ప్లేస్లో ఎటువంటి మాడిఫికేషన్ తీసుకోవాలనేటటువంటి నిర్ణయం ఉంటుంది ఆ నిర్ణయం కోసమే కమిటీ వేయబడ్డది దానికి రెడ్డి గారు మొదటి నుంచి దాంట్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు మేము దాంట్లో కే పార్టీ సబ్ కమిటీ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో నేను మెంబర్గా ఉన్నా ధరణి కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఏ నిర్ణయాలు తీసుకోవాలని ఎటువంటి మాడిఫికేషన్ చేయాలనేది స్టడీ చేసినాం అయితే ఇప్పుడు ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి గారితో ఆ కమిటీ ఆల్రెడీ ఒకటి రెగ్యులర్గా దాని మీద మీటింగ్లు జరుగుతున్నాయి రెగ్యులర్ ఇన్పుట్ తీసుకుంటున్నది నన్ను కూడా కోదండ్రెడ్డి గారు అడిగారు ఇంకా మేము కొన్ని డిస్కస్ చేసినావు నువ్వు ఒకసారి టైం ఇవ్వాలి ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ ఏం చేయాలనే దాంట్లో ఒక డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ధరణిలో ఉన్నటువంటి లోపాలని సరి చేయకుండా పక్కకు పెట్టే సమస్య లేదు వందకు వంద శాతం లోపాలు సరి చేస్తాం తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కూడా శిక్ష ఉంటుంది మీరు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తాను మీకు తిన్న భూములు కక్కించి అన్నాడు లైన్ మీరు జనం నమ్ముతారు ఇప్పుడు భూముల సమస్య అనేటటువంటిది చాలా చిన్న మిగతా లాండ్ ఆర్డర్ సమస్య లెక్క తీర్చడం కుదరదు భూములకు సంబంధించినటువంటిది పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది మన్మోహన్ సింగ్ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు శాటిలైట్ డిజిటల్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని కేటాయించి దాని మీద చేయాలనేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన దగ్గరనే మా మా ఇప్పుడు మహబాద్ జిల్లా కింద గంగారాం మండలం వస్తుంది ఆ గంగారాం మండలంలో ఒక ఊరును తీసుకొని కంప్లీట్గా సర్వే చేసి దాని ప్రకారం కొత్త రెవెన్యూ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినాం తొంభై తొమ్మిది శాతం ఆ ఊర్లో ఉన్న భూముల పంచాయతీలు పోయినాయి ఆ ఒక్క అదే పద్ధతిలో డిజిటల్ సర్వే చేసి శాటిలైట్ సర్వే చేసి కూర్చోబెట్టడం వల్ల అదే పద్ధతిలో దేశమంతా రాష్ట్రం అంతా చేయాలనేది ఆ రోజు తీసుకున్న నిర్ణయం దాన్నే కదా దాని ప్లేస్లో ధరణి తీసుకొచ్చి పైసలు వాడుకున్నాడు కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయి పరిష్కారంతో ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నది మళ్ళీ మళ్ళీ సమస్యలు ఉత్పన్నం కాకుండా మళ్ళీ మళ్ళీ రైతులు కొట్లాట పెట్టుకోకుండా మళ్ళీ మళ్ళీ కోట్ల చుట్టూ తిరగకుండా ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఇక్కడ ఏడు రకాల భూముల పంచాయతీలు ఉన్నాయి ఈ ఏడు రకాల భూముల పంచాయతీలు పరిష్కరించేటటువంటి విధానాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నాం నేనంటున్నా ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది దాని మీద అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు నువ్వు చెప్పినటువంటి ఆఫీసర్లు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం వ్యక్తిగత లాబ్దాయ పొంది ప్రజలకు నష్టం చేసినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి ఉండకపోవడం అనేటటువంటిది జరగదు లేకుంటే కోడు బెలైనాయకు కోడు ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి మనం మాట్లాడుతూనే ఉంటాం ఆపం రేపు నిన్న పార్టీలో ఉండి కూడా చేయడం మీ ఐడియాలజీ ఏదైతే ఉందో మీ వర్గాల అభివృద్ధి దీనికోసం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ గవర్నమెంట్లోనే మీరు ఏ వర్గాలకైతే వ్యతిరేకంగా మీరు కొట్లాడుతున్నారో వర్గాలకు వ్యతిరేక మీన్స్ ప్రజలకు కాదు ఆ ఐడియాలజీకి లేకపోతే వాళ్ళ ఫ్యూడల్ దీనికి ఏదైతే వ్యతిరేకంగా పో పోరాడుతున్నారో ఆ ఏకీకరణ జరుగుతున్నట్టుంది వాళ్ళకి సంబంధించి పార్టీలకు అతీతంగా నేనేమంటున్నా అంటే అది జరుగుతుంది ఇప్పుడు సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా తమ హక్కుల కోసం ఉద్భవించినప్పుడు సామాన్య ప్రజల హక్కుల్ని కాలరాసేటటువంటి వర్గం అందులోనూ పాలక వర్గం పెట్టుబడిదారి వర్గం తొందరగా ఏకీకరణ జరుగుతుంది ఆ సహజమైనటువంటి ప్రక్రియ నేను దాని గురించి ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీరు చూస్తూ ఉన్నారు భారత్ జోడో యాత్ర మొదటి యాత్ర న్యాయయాత్ర రెండో యాత్ర ఇవాళ సాయంత్రం జరగబోతుంది సభ పాంచ్ న్యాయ పేరుతో ఆయన ఒక పెద్ద యుద్ధాన్ని మొదలుపెట్టండి దేశంలో చాలా మంది అనుకుంటున్నారు బీసీ జనగణన అడుగుతున్నది కాంగ్రెస్ బీసీ జనగణ అడగలేదు ఇండియన్ సోషల్ సిస్టమ్ స్కానింగ్ రిపోర్ట్ అడుగుతున్నాడు రాహుల్ గాంధీ మీరు గుర్తుపెట్టుకోండి ఇండియన్ సోషల్ సిస్టమ్ భారత సామాజిక వ్యవస్థ స్కానింగ్ రిపోర్ట్ తీయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది ఇది చాలా పెద్ద ఎజెండా అది మేము ఊహించిన దానికంటే కూడా ముందుకెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలతో పనిచేయాల్సిందే తాత్కాలికంగా ఏదైనా రకరకాల ఎత్తుగా లేచి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పవర్ని ఎంజాయ్ చేసుకొని ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం చేసుకుందామని చెప్పి ఆలోచిస్తే అది తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు తాత్కాలికమే చూడండి మీరు నేను తప్ప శాశ్వతం అంటున్నా ఈ పదాలు మీరు నోట్ చేసుకోండి మళ్ళీ చెప్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారు కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి నిన్న రిలీజ్ చేసినటువంటి పాంచనాయ ప్రోగ్రామ్ మీరు చూసి ఉంటారు ఇరవై ఐదు గ్యారంటీల ఐదు పాంచనాయాలు ప్రకటించినటువంటి విధానం అది ఇండియన్ స్కానే రేపు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మేము స్కానింగ్ రిపోర్ట్ తీసుకుంటాం ఆ స్కానింగ్ రిపోర్ట్ పునాది మీద ఈ దేశాన్ని రీబిల్డ్ చేసేటటువంటి పని మొదలు పెట్టబోతున్నది రాహుల్ గాంధీ నాయకులు తెలంగాణలో ఆ పని చేయగలుగుతారు మొత్తం దేశంలోనే చేస్తే తెలంగాణ ఏమన్నది కాదు భారతదేశంలో పక్కగా ఉన్నదా వాళ్ళు వింటరా హండ్రెడ్ పర్సెంట్ వింటారు ఇన్నోడే ఉంటాడు పాలకులు వింటారా అందరు వింటారు ఎందుకు వినరు తప్పకుండా వింటారు వినకపోకుండా ఉండే సమస్య లేదు అసలు మీ మీ హైకమాండ్ కి ఎంత చిత్తశుద్ధి మీరు చెప్పండి మండల్ కమిషన్ ని తొక్కుపెట్టిన దాంట్లో మీరు లేరా ఇందిరా గాంధీ వేసింది ఎవరు నివేదిక మండల కమిషన్ తెప్పించింది ఎవరు అవును ఆ తర్వాత బీపీసింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ముందే ఏం జరిగింది మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హైదర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకత్వం ఉంటది అన్ని వర్గాల నాయకత్వం ఉన్నప్పుడు దాన్ని అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతుంటది ఒక రోజు ముందు కావచ్చు ఒక రోజు వెనక కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేయడంలో అస్సలు పోయేటటువంటి సమస్య ఇప్పుడు మీరు అన్నారు మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో తీసుకొచ్చింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్ట్నర్సు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినప్పుడు చాలామంది వ్యతిరేకించారు కానీ కాంగ్రెస్ పార్టీకి దాని మీద చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ది ఉంది కాబట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టాం ఎందుకు అంటే ఆ బిల్లు వీగిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తడానికి సహకరించడానికి మేము పెడతాం అనగానే అవుట్గా కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందు నిలబడి దానికి సపోర్ట్ చేసి బయట దించినటువంటి పరిస్థితి ఎందుకంటే డెమోక్రసీలో ఉన్నాం మెజారిటీ అభిప్రాయం ప్రకారమే చట్టాల ఏర్పాటు జరుగుతది ఆ మెజారిటీ అభిప్రాయాలు బిల్డ్ చేయడానికి టైం పట్టవచ్చు కానీ ఆ లక్ష్యాన్ని కలిగి ఉండాలి కదా అస్పష్టతను కలిగి ఉండాలి ఇవన్నీ వద్దు జనాభా ఎంత ఉందో అన్ని సీట్లు ఇస్తామని అన్నారు కదా మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎందుకు ఇయ్యలేకపోతున్నారు అంతే ఇయ్యలేని పార్టీల కంటే ఎందుకు దారుణంగా తయారయ్యారు మీరు నేను ఏమన్నా అంటే ఎంపీ ఎన్నికల్లో జనాభా ప్రకారం టికెట్లు ఇస్తామనిలే యాభై శాతం టికెట్లు యాభై ఎవరికో ఇప్పుడు యాభై శాతం కంటే ఎక్కువ ఇచ్చిండ్రు ఎట్లా మీరు లెక్క తీసి చూడండి ముగ్గురు ఉన్నారు బీసీలు ఒకరు దానం నాగేందర్ ఇంకా రెండు మూడు సీట్లు అనౌన్స్ చేసే హైదరాబాద్ హైదరాబాద్ ఉన్నది ఖమ్మం ఉన్నది ఖమ్మంలో బీసీకి ఇస్తారా ఇయ్యొచ్చు ఎందుకు నల్గొండలో బీసీకి ఎందుకు ఇవ్వరు భువనగిరిలో బీసీకి ఎందుకు ఇవ్వరు అంటే పార్టీ ఎక్కడ ఎవరైతే గెలుస్తుందో ఆ పెరామీటర్ పెట్టుకొని లెక్క ప్రకారం ఇస్తుంది కాబట్టి ఇయ్యాలి నన్ను అడిగితే ఖచ్చితంగా నల్లగొండ జిల్లాలో ఒక బీసీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే అది ఇస్తే బాగుండేది కానీ ఈక్వేషన్స్ ఎట్లున్నాయి అనేటటువంటిది పైన ఉన్నటువంటి నాయకత్వం మా రాష్ట్ర నాయకత్వం దానికి వాళ్ళే జవాబు చేసి నేను అదే అంటున్నాను నేను పాలసీ మేకింగ్ లో లేను మీ చిత్త శుద్ధి ఇందులోనే కనిపిస్తుంది కదా అంటున్నాను నేను నేను అన్ని పార్టీలని ఒకే ఘాటిని గట్టి చూస్తున్నాను నేను కాంగ్రెస్ ఆ బీజేపీ అని అంటులే నేను మీరు నా ముందు మా కాంగ్రెస్ లేదు కాబట్టి కాంగ్రెస్ మాడు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు మేము ఇవ్వడానికి కొన్ని ఈక్వేషన్స్ ఇబ్బంది కావచ్చు కానీ బీసీ లను ఎస్సి ఎస్టి లను మిగతా వర్గాలతో సమానంగా

మీరు రాజ్యాధికారానికి డెఫినేషన్ ఏంది ఎమ్మెల్యే రాజకీయ రంగంలో సమానత్వం రావడం రాజ్యాధికారమా అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధించడం రాజ్యాధికారం ఒక్కొక్కసారి ఆర్థిక రంగంలో ఒక మెట్టు ముందుకు పోవచ్చు రాజకీయ రంగంలో ఒక మెట్టు వెనకకి రావచ్చు ఒక్కొక్కసారి రాజకీయ రంగంలో ఒక మెట్టు ముందుకు పోవచ్చు ఇంకో రంగంలో ఒక మెట్టు వెనుకకి రావచ్చు అయితే అంతిమంగా శాశ్వతమైన సమానత్వాన్ని సాధించడం అనే వైపుగానే కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని ముందు నడిపిస్తున్నది ఇది మనం గుర్తించాల్సినటువంటి ఎజెండా శాశ్వతంగా సమానత్వాన్ని సాధించడం కోసం టైం పట్టవచ్చు ఎందుకంటే ఈ వ్యవస్థ రెండు వేల సంవత్సరాల నుంచి అసమానత్వ వ్యవస్థగా కొనసాగుతున్నది డెబ్బై ఐదు సంవత్సరాలుగా కృషి జరుగుతుంది సమానత్వం వైపు రెండో వైపు అసమానత్వాన్ని కంటిన్యూ చేసేటటువంటి శక్తులు అధికారంలో కొనసాగుతున్నాయి అన్ని అంగాల్ని తమ కంట్రోల్లో తెచ్చుకున్నాయి అన్ని వ్యవస్థలని తమ కంట్రోల్లో ఉన్నాయి నేను అంటున్నా గ్రామ స్థాయి కార్యదర్శిలో పనిచేసేటటువంటి ఒక చిన్న వాడిని చూస్తేనే అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటికీ నువ్వు చూడరాదు గ్రామీణ వ్యవస్థ ఈ దేశంలో ఐదు లక్షల డెబ్బై వేల గ్రామాలు నిర్మాణం ఎట్ట జరగాలన్నా కూడా ఆధిపత్య భావజాలంతో నిర్మాణం జరిగిన వ్యవస్థను మార్చడం అంత ఈజీ అని అనుకుంటుంది మీరు ఈజీ కాదు కానీ కాబట్టి ఎట్లా కాబట్టి మా చిత్తశుద్ధిని శంకించొద్దు అంటున్నాను మేము చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాం అమలు చేసే కాడ ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు వస్తున్నాయి అది అమలు చేసుకుంటా ముందుకు పోతున్నది మా అధినాయకత్వం ఎక్కడ కూడా దానికి డివేట్ కాదు కొన్ని కొన్ని సార్లు గెలవడం పారామీటర్గా తీసుకునే నిర్ణయాలు కావచ్చు రకరకాల ఎత్తు వాళ్ళు కావచ్చు రెండోది మీరన్నట్టు చివరి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా నాయకత్వం పొజిషన్ లో ఉండడం వల్ల నష్టం జరుగుతుంది అంతే కదా అది నేను దాన్ని కాదనట్లేదు కానీ అది తాత్కాలికమే అవుతుంది నేనేమంటున్నా సరే గెలవగలిగే దగ్గర డబ్బులు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉపయోగ నడుస్తున్నాయి సరే అనుకుందాం చివరికి కార్పొరేషన్ నామినేటెడ్ పోస్ట్ లో కూడా ఇదే రకమైన ఆలోచన నామినేటెడ్ పోస్ట్ లో మీకు ఎందుకు లోఎస్ఐఏసీ చైర్మన్ ఇవ్వద్దు ఓడిపోయినాడు ఎవరైనా జగ్గారెడ్డి ఆయన భార్యకి టీఎస్ఐఏసీ చైర్మన్ ఇచ్చిన మీ నాయకులే అన్నారే మొత్తం వీళ్ళు కోవట్లు ఆయన తోలు కలిసి రీలతో కలిసి మీరే మీరే మాట్లాడిరే కార్పొరేషన్స్ లో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేటటువంటి బాధ్యతను తానే తీసుకుంటా అని చెప్పి అన్ని వర్గాలకు గౌరవప్రదమైనటువంటి పద్ధతులు కూర్చోబెడతా అనే బాధ్యతను ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అది వంద శాతం అమలు చేస్తాడు మీరు దాంట్లో అనుమానం ఉండాల్సిన అవసరం లేదు చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా మీరు ఎటువైపు ఎటు ఉంటది ఎట్లా ఉంటది భవిష్యత్తు నిర్ణయిస్తది రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ప్రజలతో ఉంటాం కాంగ్రెస్ పార్టీ తో ఉంటాం కాంగ్రెస్ పార్టీ రాజకీయ సిద్ధాంతంతో ఉంటాం కాంగ్రెస్ పార్టీ రాజకీయ లక్ష్యంతో ఉంటాం రాహుల్ గాంధీ పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా అవును మా గవర్నమెంట్ తప్పు చేస్తే ఎందుకు వదిలిపెడతావు మా గవర్నమెంట్ తప్పు చేయదనే నమ్మకం పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అంతా గట్టిగా చెప్తున్నాను చూద్దాం వెరీ మచ్ ఇది తో ఇంటర్వ్యూ ఉండండి మన తొలి